నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బోధల్ ఎమ్మెల్యే షకీల్ కు రెండు పట్టిక తలొప్పిగా మారాయి. ఒకటి అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరంలో, అంటే మరో 6 నెలలు ఎన్నికలు ఉన్న తరుణంలో ఇటు ఆ రెండు పార్టీలు ముఖ్యంగా ఇటు ఎంఐఎం, ఇటు ఎంఐఎం కావచ్చు, శివ పక్క మహారాష్ట్ర పార్టీకి చెందిన వంటి మహారాష్ట్ర చెందిన వంటి శివసేన పార్టీ కూడా రెండు పార్టీలు ఇటు ఎమ్మెల్యే షకీల్ కూడా తలనొప్పిగా మారాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా బోధన ఎంచుకోవడంలో ఒకవైపు బీజేపీ పార్టీ కూడా బలం పుంజుకుంది. రోజు రోజుకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా అక్కడ ఉన్న సర్పంచ్ల ఎంపీడీసీలు కావచ్చు చాలా మందిని కూడా అక్కడ పార్టీలు చేర్చుకుంటూ మరింత బలం పొందుకుంటుంది. దీంతో ఇబ్బంది పడినటువంటి షకీల్ కు మరోవైపు ఇటు మహారాష్ట్రకు చెందినటువంటి శివసేన పార్టీలో ఇటు నిన్న బహిరంగ సభ ఏర్పడింది. బహిరంగ సభ ఏర్పాటు చేసి మొత్తం అక్కడ బాగా వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. దీంతో ఎమ్మెల్యే షకీల్ కు ఇంత ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడింది. అయితే ప్రధానంగా ఇటు మహారాష్ట్ర పక్కనే ఉండడం, మహారాష్ట్ర సంబంధించిన చాలా మంది కూడా ఇటు బోధనలో ఉండటం, మరోవైపు ఉండడము ఇటు మరాఠీలు ఎక్కువ అంటే మహారాష్ట్ర ఇటు శివసేన పార్టీ మరాఠీల కమిటీతో ఏర్పడిన పార్టీ అయితే మరాఠీలు ఎక్కువగా ఇక్కడ ఉండటంతో ఇక్కడ ఇక్కడ పెడితే సభ సక్సెస్ అవుతుంది ఉద్దేశంతో ఇక్కడ దీని ద్వారా ఇటు నిజాం బుధన్లో సభ ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలి ఉద్దేశంతో ఇటు శివసేన పక్క ప్లాన్ ప్రకారం బుధన్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ సక్సెస్ అయింది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా అక్కడికి సభలో పాల్గొన్నాడు, పలువురి కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశాడు. దీంతో సభ సక్సెస్ కావడంతో ఇంత ఆందోళన గురైన ఎమ్మెల్యే షకీల్ కు నిన్న ఎంఐఎం పార్టీ ఇటు ఎంఐఎం పార్టీ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కూడా చిట్ట పట్టకలు వేసుకుని తిరుగుతున్న పార్టీ అయితే ఒక్కసారిగా ఎంఐఎం పార్టీ కూడా ఎక్కడెక్కడ ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేకంగా మారటం కూడా ఇటు షకీల్ కు తలనొప్పిగా మారేదని చెప్పవచ్చు. నిన్న దశాబ్ది ఉత్సవంలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ బోధన్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్పొరేటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యే షకీల్ కు గోబియా కంటూ డౌన్ డౌన్ అని కూడా నినాదాలు చేశారు. అయితే తమ 9 సంవత్సరాల పాలనలో ఇటు బోధన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని చెప్పి కేవలం ఎంఐఎం పార్టీ ఉన్నారు, ఎక్కడైతే కౌన్సిలర్ ఉన్నారో అక్కడ ఇలాంటి ఫండ్స్ కూడా ఇంతవరకు కేటాయించలేదని చెప్పి కేవలం అక్కడ తమ పార్టీ కార్పొరేటర్లు ఉన్నంత మాత్రమే ఇక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదని చెప్పి కూడా ఇక్కడ 9 సంవత్సరాల తన ఎమ్మెల్యే పాలనలో కూడా ఒక్కసారి కూడా అక్కడికి రాలేదని చెప్పి 9 ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి కూడా అక్కడక్కడ అడ్డుకునే పరిస్థితి అడ్డుకున్నారు. ఇది దీంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కూడా అక్కడ నుండి వెనుదిరిగాడు. అయితే గత కొన్ని నెలల క్రితం కూడా మొత్తం ఇటు బోధన్ 12 కౌన్సిలర్ గాను పార్టీ కూడా ఇక్కడ ప్రజల మధ్య నిలదీయడంతో కూడా అక్కడ ఎమ్మెల్యే షకీల్ కు ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇంత తిరుగుబాటు రావడానికి, ఇంత జనాల్లో ఇంత వ్యతిరేకత రావడానికి, ప్రధానంగా ఎంఐఎం పార్టీ నుంచి, అది కూడా ఇక మిగతా పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీ నుంచి అంటే సహజంగానే మనం భావించవచ్చేసినట్టు అవసరం. కానీ సొంత పార్టీ నుంచి సంబంధించినటువంటి నేతలే ఈ విధమైనటువంటి ఎదురుదాడికి దిగడం అనేది ప్రధాన కారణాలు ఏంటి అంటే అది బీఆర్ఎస్ వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చా, లేకపోతే ఎమ్మెల్యే షకీల్ ప్రభావం ఏమైనా ఉందనుకోవచ్చా మనం? రైట్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బోధన్ ఎమ్మెల్యేకు రెండు పార్టీలకు సంబంధించి తలలోపుగా మారినటువంటి పరిస్థితి, ప్రధానంగా శివసేన పార్టీ, ఏదైతే శివసేన పార్టీ గతంలో కూడా మన రిపోర్టర్ స్టైల్లో కూడా మనం మాట్లాడుకున్నాం, తెలంగాణలో తన వాణి వినిపిస్తా 119 నియోజకవర్గాల్లో కూడా మేము పోటీ చేస్తామని, సమావేశాలు జిల్లా సమావేశాల తర్వాత రాష్ట్ర సంబంధించినటువంటి సమావేశాలు కూడా నిర్వహిస్తాం, సభలు కూడా నిర్వహిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి శివసేన పార్టీ తన ఉడుకు చాటుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటిది ఒక తలలోపుగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో కూడా ఓటు బ్యాంక్ ఎక్కువగా హిందువులు కానీ లేకపోతే మరాఠీలు కానీ ఉన్నటువంటి పరిస్థితి. అయితే శివసేన పార్టీ అది క్యాష్ చేసుకోవడానికి తన ప్రయత్నాలు మొదలెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎంఐఎం పార్టీ సొంత పార్టీ, ఆ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కు ఇలాంటి ఒక ఎదురు ప్రభావం తప్పడం అనేది మాత్రం ఖచ్చితంగా అది ఆలోచించవలసిన విషయం. అది ఎమ్మెల్యే షకీల్ చేసిన తప్పుదల లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాకు చేసింది ఏం లేదు లేకపోతే నియోజకవర్గానికి చేసింది ఏం లేదు అనే ఒక వాణి వినిపిస్తున్నటువంటి నేపథ్యం మొత్తానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి అవి. చూసుకున్నట్లయితే రెండు పార్టీలు కూడా ఇటు ఎమ్మె బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా
ఒకేత ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడని చెప్పవచ్చు. ఇటు ఎలక్షన్ లో మరో 6 నెలలు ఉన్న సమయం ఉన్న ఉండడంతో కూడా మరోవైపు ఇటు ఇటు బోధ నిజకవర్గంలో బీజేపీ పార్టీ కూడా బలపడుతూ వస్తుంది. చాలా మందికి ఇటు బోధ నిజకవర్గం సంబంధించిన వివిధ సర్పంచులతో పాటు ఇటు వార్డు ఎంపీడీ పార్టీలో చేర్చుకుంటూ రోజు రోజుకు పార్టీ కూడా పుంజుకుంటుంది. అయితే ఇబ్బందికర పరిస్థితులు మొత్తం చెక్కిందుకు ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో పాటు మరోవైపు ఇటు మా పక్క రాష్ట్రం అంటే మహారాష్ట్ర పార్టీకి మహారాష్ట్రకి చెందిన వాటి శివసేన ఇక్కడ ఇక్కడ ఓదనలో కన్ను వేయడానికి ప్రయత్నం చేయడం, మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా ఎమ్మెల్యే శక్తికి వ్యతిరేకంగా రైట్ నవీన్ ఒకటి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ప్రతిపక్షపోతే మిగతా పార్టీల నుంచి కూడా విమర్శలు లేకపోతే వ్యతిరేకత రావడం అనేది సహజంగానే భాని సొంత పార్టీ నుంచే విమర్శలు రావడానికి ప్రధానంగా కారణమే అనుకోవచ్చు. రాజకీయ కోణంగా భావన వస్తుందా లేకపోతే షకీల తప్పిదాలు లేకపోతే ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో వచ్చినటువంటి రిజల్ట్గా భావి లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు లేకపోతే సంక్షేమ పథకాలు ఏవి ప్రభావం చూపించలేదు అనుకుని భావించవచ్చు అంట. ఖచ్చితంగా ఎందుకంటే అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం కూడా ఇటు బోధ నిజ కేంద్రంలో ఇటు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ తీర్మానం చేసింది. అయితే దీనికి ఎంఐఎం పార్టీ కూడా అడ్డుదండిగింది. అయితే ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేయొద్దని వైపు ఎంఐఎం పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ మరోవైపు ఇటు బీజేపీ పార్టీలు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్న అంబేద్కర్ చౌరాస్తా వద్ద శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ విగ్రహాన్ని తొలగించాలంటూ ఎంఐఎం కావచ్చు మైనార్టీ వర్గాలు కూడా అక్కడ ఆందోళన చేపట్టింది. ఇది 3 రోజులు కూడా ఉధృతంగా మారడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే దాని అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఎంఐఎం పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే షకీల్కు దూరంగా వస్తున్నారు. అయితే ఎందుకంటే హిందూవాదులకు ఒక వర్గానికి ఎమ్మెల్యే షకీల్ కూడా అండగా నిలుస్తున్న మా వర్గానికి కూడా పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా చూసినట్లు కొన్ని నెలలకు 12 వార్డులలో కూడా అభివృద్ధి పనుల కింద ఎమ్మెల్యే ఫండ్స్ కూడా నిర్వహణ చేశారు. దీనికి అక్కడ ఒక ఎంఐఎం కౌన్సిలర్ ఉన్నటువంటి ఒక వార్డు కూడా లేదు. దీంతో సూర్తి అక్కడ ఎమ్మెల్యే షకీల్ ఒక నియంత్రణ వ్యవస్థ తమ పార్టీ ఎక్కడ ఉన్న అభ్యర్థులను అక్కడ వారికి ఫండ్స్ కూడా కేటాయించలేదు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టని చెప్పి కూడా ఎంఐఎం పార్టీలు కూడా ఆందోళన గురవుతున్నాయి. దీంట్లో భాగంగానే నిన్న ఇటు ఎమ్మెల్యే షకీల్ అడ్డుకున్నారు. అయితే తమ ఉదయం నియోజకవర్గంలో తమ వార్డు లేదా అని చెప్పి ఎందుకు తమ నాయకులు ఉన్నటువంటి వార్డును ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, తమ 9 సంవత్సరాల ఎలాంటి అభివృద్ధి ఎందుకు చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే శక్తికి వ్యతిరేకంగా కూడా నిరసన చేశారు, అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఇటు శివసేన కావచ్చు ఇటు ఎంఐఎం కావచ్చు రెండు పాడ ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడింది. ఎందుకంటే రానున్న ఎలక్షన్ బీజేపీ పార్టీ శివసేన పార్టీ హిందూ వర్గాలను కూడా ఓట్లు ప్రయత్నం చేయడం, మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా మైనార్టీ ముస్లిం మైనార్టీ వాటి వారిని కూడా ఓట్లు కొలగొట్టే ప్రయత్నం చేయడం, మరోవైపు రానున్న ఎన్నికల్లో ఎంఐఎం సంబంధించి ఒక ఎమ్మెల్యే క్యారెంట్ కూడా నిలబెట్టేందుకు కూడా ప్రణాళికడంతో ఎమ్మెల్యే శక్తులకు కాస్త ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్ ఫైనల్ గా చూసుకుంటే ఈ ప్రభావం అనేది వచ్చే ఎమ్మెల్యే టికెట్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇలాంటి వ్యతిరేకతలను నిజంగా పరిశీలిస్తున్నటువంటి పార్టీ హైకేడర్ కానీ కేసీఆర్ కానీ ఇలాంటి సంబంధించి చకిత్వం చేస్తారు లేకపోతే ఏమైనా మళ్ళీ సీట్ ఆయనకు వచ్చే అవకాశం ఉందా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి దానికి సంబంధించి? కొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే సీట్లకు సంబంధించి స్థానికులకు ఇస్తామని చెప్పినా కూడా పూర్తిగా సర్వే చేసుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ అధిష్టానానికి సంబంధించినటువంటి మొత్తం లెక్కలు వేసుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇలాంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో మనం ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి రెండు ఇష్యూస్ రెండు సంబంధించి సొంత పార్టీ ఒకటైతే శివసేన పార్టీ రెండింటి నుంచి కూడా వ్యతిరేకత ఉంది. షకీల్కి స్పష్టమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఎమ్మెల్యే మళ్ళీ సీట్ ఇచ్చే అవకాశం ఉందా, వేరే వారికి ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా?